దుర్గి మండలం మంచికల్లు సమీపంలోని బుగ్గవాగు రిజర్వాయర్ ను గురజాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహేష్ రెడ్డి మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోపు 2000 కోట్లతో ఆధునీకరణ చేపట్టి 11 నియోజకవర్గాలకు మంచినీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదే హామీని పార్టీ అధ్యకుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సమయంలో ప్రకటిస్తారని మహేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి, నియోజకవర్గ నాయకుడు యనమల మురళీధర్ రెడ్డి, కొమ్మినేని వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ గాంధీ, జెడ్పీటీసీలు ప్రకాష్ రెడ్డి, రామిరెడ్డి పాల్గొన్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు జియో ఇస్తారు, ఆ జియో ఇస్తారు, ఎలాంటి ఫండ్స్ ఉండవు. ఆ జియో ప్రకారం వాళ్ళ అన్నయ్యలకు లేకపోతే ఎవరో తెలిసిన వాళ్ళకి అమ్మేసుకొని 10% ఆల్రెడీ డబ్బులు తీసుకోవడం ప్రిపేర్ చేసుకున్నారు. ఆల్రెడీ దీనిలో అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు అందరూ తెలుసు కూడా. కాబట్టి వాళ్ళ జేబులు నింపుకునే దానికి ఈ జియో కానీ మన పనులయ్యే దానికి కాదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక మన నాయకుడు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ స్కీమ్ పూర్తి అయితే మనందరికి ఉపయోగం ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ జేబులు నింపుకోవడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటున్నాం. కేవలం పేపర్ ప్రకటనలకి, ఉత్తర కుమార ప్రగల్భాలకి పరిమితమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు యొక్క ప్రగల్భాల మూలంగా వాళ్ళ పల్నాడు ప్రాంత ప్రజలందరూ కూడా, రైతాంగం అంతా కూడా ఏదో మనకి పైటీఎం తీసుకుని బుగ్గవాగురాజకీయం పెరుగుతుంది, మనందరి జీవితాలు బాగుపడతాయని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఆశిస్తా ఉన్నారు. కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పల్నాడు ప్రాంతంలో ఎర్రపక్కనేని శ్రీనివాసరావు గారు తమ అబద్ధపు మోసపూరితమైనటువంటి వాగ్దానాలతోటి ప్రజలను మభ్యపెట్టడం జరుగుతూ ఉంది తప్పించి మరి ఒకటి కాదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కూడా ఎర్రపక్కనేని శ్రీనివాసరావు గారు దాదాపుగా 1200 కోట్లతోటి 1500 కోట్లతోటి నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారని చెప్పి ఒకటే ఊదర కొడతా ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. వాటిల్లో ఇప్పుడు ముఖ్యంగా మా నాయకుడు మహేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా 400 కోట్లతోటి రిజర్వాయర్ టెంపుల్కి సంబంధించినటువంటి నిధులు అయితే ఇంకొక 600 కోట్ల రూపాయలు ఈ వాటర్ కిట్కి సంబంధించింది. దాదాపుగా 1000 కోట్ల రూపాయల నిధులు ఈ రెండింటి కిందనే మనం ఇవాళ పనులు కాకుండా ఊరక పేపర్ ప్రకటనలకే పరిమితమైనటువంటి వాగ్దానం శాంక్షనే కాలేదు. అయితే ఆయన చెప్పినటువంటి వచ్చిన ఫండ్స్ తప్పితే ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ నియోజకవర్గ అభివృద్ధికి 1 రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఏదైనా 1-2 బిల్డింగ్లు ఏదైనా కట్టుకుంటే అవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయినటువంటి కార్యక్రమాలు తప్పితే ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయినటువంటి ఒక్క కార్యక్రమం కూడా ఈ గురజాల నియోజకవర్గాలు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ పనికిమాల ప్రకటనలు మానుకొని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు తెలియజేస్తూ సెలవు. 1966కి ముందు ఇక్కడంతా కూడా సజ్జ జొన్న మిగతా తింటూ పండుగ రోజుల్లోనే గొరెన్నం తినేటటువంటి పరిస్థితి అప్పుడు. అలాంటి కాలంలో మహానుభావులు, పెద్దలు, గౌరవనీయులు కీర్తి చేసిన బ్రహ్మానందరెడ్డి గారు చొరవతో నాగార్జున సాగర్ నిర్మాణం జరిగింది. ఆ నిర్మాణంలో కూడా ఎత్తు పెంచడానికి కూడా ఇందిరాగాంధీ గారితో స్వయంగా ఆర్థిక సహాయం తీసుకొచ్చి మరి ఆ రోజుల్లో ఉక్కు మనకి అందడం చాలా అరుదుగా ఉంది కాబట్టి కలకత్తా నుంచి కూడా తెచ్చి గేట్ నిర్మించడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కెనాల్ లైనింగ్ మొత్తం రైట్ కెనాల్ లెఫ్ట్ లైనింగ్ లెఫ్ట్ కెనాల్ కొరకు 4444 కోట్లు తెచ్చారు. వీళ్ళు కనీసం 400 కోట్లు కూడా తేలేకపోయారు. ఇప్పుడేమంటున్నారు, మొన్న డిఈ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఇక ఈ పనులు ఇప్పుడు అప్పుడే మొదలు కావు. క్లియర్ గా ఆయన అంటున్నారు, ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ఆగాల్సిందే. అంటే ఈ ప్రభుత్వం చేతగాదని వాళ్ల ప్రభుత్వ అధికారి డిఈనే నిన్న ఒక ప్రముఖ దినపత్రికలో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వీళ్ళకి ఎటువంటి చేత కాదు బుగ్గవాగుని ఆధునీకరించడం. అంతేకాదు 420 కోట్లు ఎటు తేలేదు. కనీసం మంచినీళ్లకి ఆ రోజున జంగా కృష్ణమూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 20 కోట్లు పెట్టి గురజాల నియోజకవర్గంలోని ప్రముఖ ఊర్లన్నీ, పెద్ద ఊర్లన్నిటికీ కూడా మంచినీటి స్కీమును తెస్తే ఆ స్కీమును కూడా తొంగలో తొక్కారు.
ఇప్పుడు తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు, సిపిడబ్ల్యూ స్కీమ్ కింద దానికి సంవత్సరానికి వచ్చే నిధుల్ని పందికొక్కుల్లా తింటున్నారు. తప్పితే ఒక్క గ్రామంలో అయినా మంచినీళ్ళు ఇస్తున్నారా? అందుకే చెప్పాము మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు నేను ఆయన దృష్టికి తీసుకెళ్లాను, నాగార్జున సాగర్, బుగ్గవాగు, అలాగే నకరికల్లు దగ్గర బ్రహ్మాందరెడ్డి రిజర్వాయర్ ఇవన్నీ కలుపుతూ సుమారు 2,000 కోట్లతో మంచినీటి పథకం చేపడితే కేవలం గ్రావిటీ వాలు ఒకవైపు ఉంది కాబట్టి వాటర్ ఫ్లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ ఖర్చులు లేకుండా గుంటూరు జిల్లాలో 11 నియోజకవర్గాలకి కేవలం మాచర్ల గురజాల కాదు 11 నియోజకవర్గాలకి కేవలం ఈ 3 రిజర్వాయర్స్ నుంచి తాగునీరు అందించవచ్చు. శ్రీనివాసరావు గారి మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటట్లేదు. 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు బుగ్గవాగుని ఆధునీకరిస్తారట, మరి విస్తరణ చేస్తారు 400 కోట్లతో. స్వయాన ఇదిగో చూడండి, జనవరి నుంచి బుగ్గవాగు ఆధునీకరణ పనులు ముఖ్యమంత్రితో శంకుస్థాపన. ఇది ఎప్పుడు ఇచ్చారు? నవంబర్ 2017లో. అంటే పోయిన జనవరి పోయింది, వచ్చే జనవరి ఇంకో 2 నెలల్లో వస్తుంది. ఆ రోజున కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు చేపడుతుంటే, అంత బహుళ ప్రాజెక్టు చేపడుతున్నప్పుడు దాంట్లో ఒక అంతర్భాగమే బుగ్గవాగు రిజర్వాయర్. మరి ఇది కట్టారు సుమారు 3.5 నుంచి 4 TMC లతో ఆ రోజే కట్టి ఇది అందుబాటులో తేటం జరిగింది. దీనిని విస్తరణ చేస్తామంటే కేవలం 30% 1.5 TMC చేస్తామని అదేదో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఆ రోజు ప్రకల్పాలు పరికారు. సరేలే, ఎంతో కొంత చేసినా